ఎన్నికల వేళ రాష్ట్రంలో భారీగా డబ్బు బంగారం మద్యం పట్టుబడుతోంది. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు వాటిని తరలిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. తాజాగా విజయనగరం జిల్లాలో భారీగా డబ్బు బంగారం పోలీసులకు చిక్కింది. చెన్నై నుంచి విజయనగరం తరలిస్తుండగా ఇక పోలీసులు పట్టుకున్నారు. 6 కోట్ల విలువైన 10 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బీబీసీ లాజిస్టిక్స్ పేరుతో తరలిస్తుండగా తనిఖీలు చేసి పట్టుకున్నారు. అనుమతి లేకపోవడంతో బంగారాన్ని సీజ్ చేశారు. డెంకాడ మండలం మోదవలసలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక పట్టుకున్న బంగారాన్ని స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉందన్నా బంగారం డబ్బులు తరలించాలంటే అనుమతి తప్పనిసరని, సరైన పత్రాలు చూపించినందుకు సీజ్ చేశామని పోలీసులు తెలిపారు. ఇక్కడ మండలం మోదవలస చెక్పోస్టు, అక్కడ ఎలక్షన్ పర్పస్లో అక్రమ మద్యం, అక్రమంగా నగదు కానీ గోల్డ్ సిల్వర్ ఐటమ్స్ కానీ గాంజాస్ కానీ ఇవన్నీ తరలిస్తున్నారని మా ఉన్నతాధికారుల యొక్క ఉత్తర్వుల మీద, ఎలక్షన్ అధికారుల యొక్క ఉత్తర్వుల మీద అక్కడ చెక్పోస్టు ఏర్పాటు చేయడం జరిగింది. రోజు చెక్ చేస్తున్న వచ్చే ప్రతి వెహికల్ కూడా అందులో భాగంగా ఒక మారుతి వ్యాన్, బీవీసీ లాజిస్టిక్స్ అని మారుతి వ్యాన్ వస్తుంది. దాన్ని చెక్ చేస్తే దాంట్లో గోల్డ్ ఆర్నమెంట్స్, సిల్వర్ ఆర్నమెంట్స్ ఉన్నాయి. వాటిని వెరిఫై చేస్తే సుమారు 10 కేజీల గోల్డ్ ఆర్నమెంట్స్, సుమారు 15 కేజీల సిల్వర్ ఆర్నమెంట్స్ వాటిలో ఉన్నాయి. వాటికి ట్రాన్స్పోర్ట్ చేయడానికి కానీ వాళ్ళు విశాఖపట్నం నుంచి విజయనగరం తరలిస్తున్నారని తెలిసింది. దాని మీద మేము దర్యాప్తు చేస్తున్నాం. దర్యాప్తు చేసి ఇన్కమ్ ట్యాక్స్ గారికి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. సుమారు 6 కోట్ల చిల్లర ఉంటుంది, 6 కోట్లన్నర వరకు ఉంటుంది, 6 కోట్ల 40 లక్షల వరకు ఉంటుంది. బిన్నులు ఇవి వెరిఫై చేస్తున్నాం. ఇవి ఆదరాజీ బిన్సా కాదా? మరో ట్రాన్స్పోర్ట్కి ఇది పర్మిషన్ లేదు ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఎలక్షన్.